हेलो व्यूवर्स, हाउ आर यू? वेलकम बैक टू अम्मास फूड विशेस। थंबनेल टाइटल चूसेसुन्नारु कदा, ई रोजु ओक डिफरेंट गानो ओक वैरायटी चेसुकुंदामु। इदि नेनु अम्म दग्गर नेर्चुकुन्नानु। अम्म एप्पुडु माकु इदि चेसेदन्नमाट, दानि नेनु ई रोजु मीकु परिचयं चेस्तुन्नानु। दानिकी कावाल्सिनंटि इंग्रीडियंट्स अन्नीनु मीकु चूपिस्तुन्नानु। अदि बीट्रूट, तर्वात क्यारेट्, नेक्स्ट ग्रीन चिल्लीस, इदि कोकोनट्, नेक्स्ट लेमन्, साल्ट्। इप्पुडु इवि एमि चेयालि अनि अनुकुंटुन्नारु कदा, इवन्नी कलिपेसि मिक्सी चेसुकोवालन्नमाट। नेक्स्ट दानिलो मनमु ఎంత తినగలుగుతామో పులుపు అంత లెమన్ జ్యూస్ ని దాంట్లో యాడ్ చేసుకోవాలి। ఇది మీకు రైస్ లోకి రోటీ లో కూడాను చాలా బాగుంటుంది। ఇది నేను రోటీ లోకి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను। అంతే కాదు, పెరుగన్నం కాని మజ్జిగ అన్నం కాని దాంట్లో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది। నెక్స్ట్ ఈ గ్రీన్ చిల్లీస్ మీరు ఎంత ఎక్కువ కారం తింటారో చెక్ చేసుకొని దాని ప్రకారం గ్రీన్ చిల్లీస్ మీరు యాడ్ చేసుకోండి। నెక్స్ట్ ఇది చాలా డెలిషియస్ అన్నమాట। ఎందుకంటే ఈ బీట్రూట్ జ్యూస్ ని మీరు రాత్రిపూట హెన్నా పెట్టుకునేటప్పుడు హెన్నా పౌడర్ లో రాత్రిపూటే గనుక ఈ జ్యూస్ తీసి పచ్చి బీట్రూట్ లో నుంచి జ్యూస్ తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని వడగోసుకుంటే జ్యూస్ వచ్చేస్తుంది। రాకపోతే కొంచెం వాటర్ వేసుకొని మీరు దాన్ని మిక్సీ చేసుకుంటే దానిలో ఉన్నటువంటి జ్యూస్ అంతా కూడాను బయటికి వస్తుంది। దాన్ని మనము ఒక ఫిల్టర్ లోను వడగొట్టేసుకొని ఫిల్టర్ చేసుకుంటే కిందక జ్యూస్ వస్తుంది। ఆ జ్యూస్ ని మీరు హెన్నాలోను మిక్స్ చేసుకొని అది గనుక మీరు ఆ హెన్నాను గనుక హెయిర్ గనుక అప్లై చేసుకుంటే చాలా బ్లాక్ గా వస్తుందన్నమాట హెయిర్। ఓకేనా? అంత బీట్రూట్ అంత మంచిదన్నమాట। బీట్రూట్ పచ్చి తింటం వేరు, తర్వాత కుక్ చేసిన తింటం వేరు। ఈ పచ్చిది తింటం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట। కుక్ చేసిన దానికంటే కూడా ఇది చాలా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా, ఒకవేళ మీకు ఏమి కర్రీ చేయాలి అనే ఒకసారి మనకి వర్కింగ్ ఉమెన్ కి అయితే ఇంకా విసుగ్గా ఉంటుంది, అబ్బా ఇప్పుడు రోటీలోకి కర్రీ చేయాలా అని। అటువంటప్పుడు నేను ఇది ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తాను, చేసి ఇచ్చేస్తాను అన్నమాట। అందరికీ కూడాను చాలా ఇష్టంగా తింటారు। మా పిల్లలకు కూడాను ఇది చాలా ఇష్టం, మా పిల్లలు కూడా దీన్ని లైక్ చేస్తారు। ఇది తినము అది తినము అనేటువంటి వంకలు పిల్లల దగ్గర ఉండదన్నమాట। మా ఇంట్లోను ఏది ఇచ్చినా కూడాను సైలెంట్ గా తినేస్తారు। నేను అన్ని వాళ్ళకి అలవాటు చేశాను। ఈ బీరకాయ తినము, పొట్లకాయ తినము, ఆనపకాయ తినము, కాకరకాయ తినము అని అంటే నేను ఊరుకోని వాళ్ళని, అన్నీది వాళ్ళకి అలవాటు చేశాను। ఇప్పుడు ఇందులో కూడా మనము కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా నేను మీకు ఇప్పుడు యాడ్ చేస్తాను। చూడండి, కొత్తిమీర కూడా యాడ్ చేశాను। ఇది ఇంకా ఇంకా హెల్తీ అన్నమాట, ఇంకా ఇంకా డెలిషియస్ అయిపోయింది కొత్తిమీర యాడ్ చేయడం వల్ల। మనకు గనుక ఒక టిప్ చెప్తాను ఇప్పుడు మీకు, మీకు గనుక గ్యాస్ ఫామ్ అవుతుంది, ఒకసారి ఏమో అవి ఇవి తినేస్తూ ఉంటాం కదా, అప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది, అటువంటప్పుడు ఈ కొత్తిమీరలోనూ కొద్దిగాను పచ్చిమిర్చి, లెమన్ జ్యూసు, ఉప్పు, లెమన్ గనుక లేకపోతే కొంచెం టామరిండ్ వేసి మిక్సీలో వేసేయండి। యాజ్ ఇట్ ఈజ్ గా పచ్చిదే వేడివేడనలో నెయ్యి వేసుకొని ఫస్ట్ తినేసేయండి। ఒకసారి తింటే మళ్ళీ రెండోసారి కూడా అదే తినాలనిపిస్తుంది మీకు గ్యాస్ వలన, మీకు వెంటనే గ్యాస్ అది తగ్గిపోయి దానిలో నుంచి మీరు బయటపడతారు। తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందరూ కూడాను చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే బయట చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంది। అస్తమానం ఏదో ఒక అప్డేట్స్ ని
పంపిస్తూనే ఉన్నది పంపిస్తూనే ఉన్నది కొత్త కొత్త అప్డేట్స్ ని తీసుకొస్తుంది వైటి వైటి చాలా చాలా స్ట్రిక్ట్ మనం ఏం చేసినా కూడాను వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ అటువంటిది అందరూ జాగ్రత్తగా ఉండండి నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ 4 మెంబర్స్ 4 మెంబర్స్ కి ఒక రకమైనటువంటి మెయిల్ వచ్చింది ఏంటంటే ఈ నెల 12 న మీ యొక్క ఛానల్ ని డిలీట్ చేసేస్తున్నాము అని వాళ్ళకి వచ్చింది వాళ్ళందరూ షాక్ అయిపోయారన్నమాట అందువల్ల మన ప్రమేయం ఏమీ ఉండదు వాళ్ళకి ఒక ఛానల్ కైతేను 1 లక్ష వ్యూస్ ఉన్నాయి మోర్ దన్ 2000 సబ్ ఓకేనా జాగ్రత్తగా ఉంటారు కదా అందరూ కూడాను జాగ్రత్తగా ఉంటారని నేను మీకు చెప్తున్నాను మనం ఏం చేసినా కూడాను వైటికి తెలిసిపోతుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ ఫుడ్ విషెస్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవన్నీ కూడాను మిక్సీలో వేసి మీకు చూపిస్తాను ఇది మిక్సీ చేసేసాను ఇందులో ఇలాగా లెమన్ జ్యూస్ ఇలా వేద్దాం లెమన్ జ్యూస్ కనుక వేయకపోతే దీనికి టేస్ట్ అసలు ఏమీ బాగా ఉండదన్నమాట కంపల్సరీగా లెమన్ జ్యూస్ వేయాల్సిందే ఇది చాలా డెలీషియస్ హెల్త్ కి చాలా బాగుంటుంది క్యారెట్ కోకోనట్ కూడా రెడ్ కలర్ లోకి వచ్చేసనే కోరియాండర్ కూడా ఈ బీట్రూట్ వల్న రెడ్డిష్ గా అయిపోయింది కావాలంటే ఇందులో మీరు గార్లిక్ జీరా కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఒకసారి అలా కూడా మీరు ట్రై చేయండి బట్ అమ్మ మాత్రం ఇలాగే చేసేది నేను కూడా ఎప్పుడు ఇది ఇలాగే చేస్తాను అన్నమాట మీరు గనుక ఒకసారి ట్రై చేశారు అంటే ఎప్పుడు రోటీలోకి ఇదే చేయాలి అని అనుకుంటారు మీరు ఇదే చేసి ఇచ్చేస్తారు చెప్పకండి ఇలాగా మిక్సీలో వేస్తే ఇలా స్మూత్ పేస్ట్ అయిపోతుంది కదా ఇది బీట్రూట్ అని చెప్పకండి చాలామంది బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కానీ బీట్రూట్లో చాలా చాలా విటమిన్స్ ఉన్నాయి ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఓకేనా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ బాక్స్లో చెప్తారు కదా ఉండనాం మరి నేను మళ్ళీ మనము నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అంటిల్ దెన్ బాయ్.